హెయిర్ అంతా ఓకేనా? చిచి చిచి, హెల్మెట్ పెట్టుకొని పెట్టుకొని హెయిర్ అంతా ఖరాబ్ అయిపోయింది. సో హెయిర్ని కాస్త ఇగ్నోర్ చేయండి. నేను ప్రస్తుతానికి వైజాగ్ టు మా ఇంటికి వెళ్తున్నా. సో మార్నింగ్ 10:40కి బయలుదేరినా. ఈ కొత్త రోజు కొత్త వీడియో. సో హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. సో ప్రస్తుతానికి మార్నింగ్ నుంచి ఏం జరిగిందో, నా రైడ్ ఎలా కొనసాగిందో ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళి చూడండి. సో వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వైజాగ్. సారీ, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి ఇప్పుడు ఓకే, టైం 10:37. సో రైడ్కి సిద్ధం. చలో ఇంటికి. డిస్కో లైట్ వస్తుంది. ఈ గ్లాస్ కూడా పోయింది. ఇంకొక గ్లాస్ కనిపిస్తుంది, ఇది కూడా పోయింది. యూట్యూబ్లో ఎడిట్ చేసి పెడతాం మళ్ళీ ఇంటికి వెళ్ళినాక. అవునన్న, ట్రైన్ జర్నీ. ధనుష్కోడి పోతే మంచిగా అనిపిస్తుంది కదా ఆ ట్రైన్ లో. అదే బాగుంది, ట్రైన్ జర్నీ బాగుంటది కదా అంటున్నా. అవునవును, పోయిన దాని మీద. అవునవును, అవునవును, అవునవును. దారిలో ఎక్కడ తింటా అన్న? ఇప్పుడు అంత ఆకలేం లేదు. సరే అన్న, థ్యాంక్స్ అన్న. సో ఇప్పుడే హోటల్ దగ్గర నుంచి అయితే బయలుదేరినాం. యాక్చువల్గా అయితే వెనక సైడే వెళ్ళాలి, కాకపోతే ఒక్కసారి బీచ్ దగ్గరికి వెళ్ళి అట్లా ఒక 5 నిమిషాలు అట్లా టైం స్పెండ్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక్కనే ఉన్నా. హరీష్ అండ్ మోహన్ ఇద్దరు ట్రైన్కి వెళ్ళిపోయారు. మార్నింగ్ 6:00 ట్రైన్ ఉండే. జేసీరా కూడా షూటింగ్ ఉండే, షూటింగ్ పని ఉందంట. సో ఆయన కూడా మార్నింగే వెళ్ళిపోయాడు, ఆ అబ్బాయి కూడా. సో ఇన్ని రోజుల 13 రోజులు, ఈరోజు 12th 13th, అయ్యో 12th 13th ప్రాపర్గా గుర్తులేదు. బట్ వాట్ ఏ జర్నీ మ్యాన్, సీరియస్లీ. నడిపి నడిపి కూసోని కూసోని వానికి, నడిపి నడిపి నాకు భలే ఎక్స్పీరియన్స్ అయింది. కానీ చూసా మంచి మంచి ప్లేసెస్ చూసా. అసలు ఈ రూట్లో ఒక వీడియో షూట్ చేసుకొని ఉంటే నాకైతే ఫుల్ సాటిస్ఫై ఉంటుండే. కానీ నిన్న తెలుసు, కొత్త ప్లేస్కి ఎప్పుడైనా వచ్చినప్పుడు, మనం కొత్త వర్క్ ఏమన్నా చేస్తున్నప్పుడు, కొత్త ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు కొన్ని టెన్షన్ వర్క్స్ ఉంటాయి. ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయాలంటే ఫస్ట్ టైం కొంచెం ఎక్స్పీరియన్స్ తీసుకునే ఉండాలి ఏ పనైనా సరే. సో నేను ఎక్కువ దూరం వెళ్ళాను, లవ్ వైజాగ్ దగ్గర దాకా మాత్రమే వెళ్తాను. ఆ తర్వాత వెళ్ళిపోతా. సముద్రం దగ్గర ఆగాలి అని ఉంది కానీ ఆగలేను. జర్నీ ముఖ్యం, ఎందుకంటే వ్యూ చూద్దామనే వచ్చిన అంతే. నేను ఒక ఫీల్ ఉంటుంది ఇక్కడ, ఆ ఫీల్ వచ్చి చల్ల గాలి కూడా తాకుతుంది సార్, అది ఎంజాయ్ చేద్దామని వచ్చా. రేపు నుంచి మళ్ళీ ట్యాంక్ బండ్ చూసుకొని మురవాలి హైదరాబాద్ది. సో ఈ రోజుకి ఇది లాస్ట్ వీడియోనే అవుతుంది. నిన్నటిది నిన్నటికి ఎండ్ చేసిన. సో ఈరోజుకి ఇది లాస్ట్ వీడియో. ఈ సిరీస్ మొత్తానికి 3500 కిలోమీటర్స్కి ఇది లాస్ట్ వీడియో. ఆల్మోస్ట్ ఇది 518 దాటేసింది. అంటే 3500 దాటేసినట్టే. హలో వైజాగ్. లవ్ వైజాగ్. సో 11:40కి మనం లవ్ వైజాగ్ దగ్గర నుంచి బయలుదేరినాం. చూద్దాం ఇంటికి ఏ టైం వరకు రీచ్ అవుతానో. గూగుల్ మాత్రం 10:55 చూపిస్తుంది. నేను మ్యాక్సిమం కవర్ అయ్యేందుకు ట్రై చేస్తా, ఎంత వీలైతే ఎంత గుంజుతా బండిని. మధ్యలో ఒక్కసారి ఆగి నేను లగేజ్ ప్రాపర్గా ఉందా లేదా చెక్ చేసుకుంటే కొంచెం కాన్ఫిడెన్స్ పెరిగిందనుకో, కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిందనుకో అన్ని బరాబర్నే అని ఆరామ్గా కొట్టేస్తాను నేను. అయ్యో నేను ఇక్కడ ఆగాలి చెట్టు కింద. నావీ హౌస్ లెఫ్ట్ సైడ్ ఉందంట. నావీ హౌస్ వెనకాల వాడు నాయనకి వచ్చి, నేనే చెట్టు కింద ఇలా పడితే నాయనకి వచ్చి ఇలా పాడి వెనక కారు ఆరని కొడుతుంటే
వాడు నన్ను చూపిస్తుండు, వాడు పక్క జరిగాక ఏ మనుషులు ఉన్నారా నాయన. వాడు పక్క జరిగి నాకన్నా ముందు వచ్చి ఆగి ఆ కారు ఆయన పంపిస్తే అయిపోతుంది కదా, నేనే పక్క మూలక ఆయన నాయనకి వచ్చి ఆగి. సో మనం వైజాగ్ స్టీల్ ప్లాంట్ కమాండ్ దగ్గర కూడా వచ్చేసినాం. స్మార్ట్ అండ్ సస్టైనబుల్ పోర్ట్ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ప్లాంటేషన్ అండర్ గ్రీన్ విశాఖ. ఈ పక్కనేది ఏ ఇండస్ట్రీ తెలియదు కానీ భలే ఉంది అసలు ఈ కంపెనీ. మొత్తం రెడ్ కలర్ మొత్తం. ఇది పేరు అసలు గూగుల్లో సెర్చ్ చేస్తా, నాకు కూడా తెలియదు. విశాఖ లోకల్ పబ్లిక్ ఎవరైనా ఉంటే మాత్రం దీని పేరేంటో కింద కామెంట్ రాయండి. ఈ ఫెన్సింగ్ అనిపిస్తుంది కదా, ఇదంతా హెచ్పి ప్లాంట్ అనుకుంటా, హెచ్పిసిఎల్ హెచ్పి పెట్రోల్ బంక్ వాళ్ళ ప్లాంట్ ఇది. ఇవంతా అదే ఈ బోర్డర్ చాలా దూరం నుంచి ఉంది. సో మనకి పెట్రోల్ బంక్ వచ్చేసింది, పెట్రోల్ కొట్టించుకొని. అయ్యో పెద్ద లైన్ ఉందిగా, ఓ మై గాడ్. అమ్మో ఇంకోటి ఏడుందో తెలియదు. మళ్ళీ లైన్లో ఇవ్వడం నా వల్ల కాదు. పెట్రోల్ పంప్ ఉంది, చూడు పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ బయలుదేరుదాం. జనాలు తక్కువ ఉన్నారు బాయ్. ఫుల్ ట్యాంక్ జీరో. ఓకే సరే, పెట్రోల్ కూడా కొట్టించేసుకున్నాం. అట్లనే బ్యాగ్ లగేజ్ ఇలా అన్నీ ప్రాపర్గా కట్టేసుకున్నాం. ఇంకా 581 కిలోమీటర్స్. నైట్ 21-23 అంటే 9:30 వరకు నేను మా ఇంట్లో ఉంటానంట. సో వెల్కమ్ టు వైజాగ్ స్టీల్ ప్లాంట్. ఈ లోపలికి వెళ్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వస్తుంది. సో రాజమండ్రి ఇంకా 174 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకో ఉంటుంది గూగుల్ తల్లి. ఓకే తుని విజయవాడ, యూ సర్వీస్ రోడ్ ఫర్ తుని అండ్ విజయవాడ. ఓకే విజయవాడ 303 or 304 ఉండే, ఎంతో ఉండే. ఇప్పుడు 300 అయితే ఉంది 100%. ఇంకా 300 కిలోమీటర్స్ విజయవాడ. విజయవాడ మీదిగా సీదా మా ఇంటికి, తెలంగాణ. మన తెలంగాణ మన ఊరు. సో ఇప్పుడు టైం అయితే 1:11 అవుతుంది. తునీకి అయితే వచ్చేసినాం విజయవంతంగా. తుని నుంచి మళ్ళీ విజయవాడ, విజయవాడ నుంచి సూర్యాపేట, సూర్యాపేట నుంచి జనగాం, జనగాం నుంచి ఆలేరు. చాలా దూరం వెళ్ళాలి మిత్రమా. ఇంతకుముందే మా మోనాన్ని కాల్ చేసిన, వాళ్ళు విజయవాడ క్రాస్ అయిపోతున్నారంట, క్రాస్ అయిపోయారంట. కాకపోతే అది భయ్యా వరంగల్ వెళ్ళట్లేదు, వరంగల్ నుంచి వెళ్తే మాకు ఇంకా దగ్గర అవుతుండే. కాజీపేటలో దిగేసి ఇక్కడ బస్సు ఎక్కితే సీదా ఇంటి దగ్గర దిగుతుండే, కానీ అది భయ్యా గుంటూరు వెళ్తున్నట్టుంది. సో వాళ్ళు బీబీనగర్ దగ్గర అన్నా లేకుంటే దాటిన సికింద్రాబాద్ కన్నా వెళ్ళి మళ్ళీ రివర్స్ రావాలి. 60-70 కిలోమీటర్స్ రివర్స్ రావాలి. సో రిటర్న్లో పుష్పలు దొరుకుతుండొచ్చు అని అయితే అన్నాడు మావాడు. హే మ్యాంగోస్, మ్యాంగోస్ అమ్మ మ్యాంగోస్. సో వాళ్ళు నేను ఆల్మోస్ట్ సేమ్ టైంకి రీచ్ అయిపోతాం. అంటే ఒక హాఫ్ అన్ అవర్ అడిట్ అనుకుంటున్నాను నేను అయితే. ఇది గూగుల్ తల్లి అయితే 9:30 చూపిస్తుంది. మ్యాక్సిమం 9:30 వరకు రీచ్ అయిపోయినాక ట్రై చేస్తాను నేను కూడా. ఎందుకంటే మరీ ఎక్కువ లేట్ అవుతుంటే నేను ఒక్కనే అయిపో, ఒక్కనే సోలో పర్ఫార్మెన్స్ కదా, దారిలో ఏమైనా ఇబ్బంది అవ్వచ్చు. అసలు ఈ లారీ వాళ్ళతో ఒక టెన్షన్ అయిపోయింది. ఎప్పుడు ఇటు వస్తారో అర్థమవుతా లేదు, ఎప్పుడు ఇటు పోతారో అర్థమవుతా లేదు. ఇప్పటికి 3 లారీలు సడన్గానే ఇటు వచ్చేస్తారు, ఇటు వెళ్ళిపోయిండు. 3 లారీలతో యాక్సిడెంట్ మిస్ అయింది. ఇంకా ముంగడు ఎన్ని కట్టాలనో నాకైతే తెలియదు. నేనైతే యావరేజ్గా 70-80 మెయింటైన్ చేస్తున్నా. ఈ రోడ్ అంత బాగాలేదు, మరి దారుణంగా ఉంది అసలు. ఇప్పుడే అందిన తాజా వార్త, విజయవాడ 255 కిలోమీటర్స్ ఉందంట. ఇప్పుడే బోర్డు మీద చూశాను. ఇంకా 255 కిలోమీటర్స్ వెళ్తే విజయవాడ, అక్కడి నుంచి ఇంకా 200 వెళ్తే సూర్యాపేట్,
సూర్యాపేట 200 ఉంటా లేదు తక్కువనే ఉంటది అనుకుంటా చూద్దాం విజయవాడ వెళ్ళాక సూర్యాపేట ఎన్ని ఉంటుందో చూసి చెప్తా మళ్ళీ ఇట్లా అనుకున్నానో లేదో చినుకులు స్టార్ట్ అయిపోయినాయి నేను ఇక్కడ నాగాలి ఇప్పుడు ఇంత ముంగడికి వెళ్తే నాకు తెలిసి ఏమీ లేదు వర్షం ఎక్కువ అయితే ఆ టైంకి నాకు రా ఇప్పుడు లగేజ్ ఇప్పుడు ఇప్పి కట్టేంత ఓపిక కూడా లేదు నాకు ఎక్కువ అవుతుంది ఇక్కడ ఆగాలి తడవకూడదు మెయిన్ థింగ్ కొంచెం లేట్ అయినా పర్లేదు తడవకూడదు ఇట్లయితే నేను అనుకున్నది కాదు ఏడావుదాం ఎక్కడైనా ఆగేస్తా ఎందుకంటే ప్రాపర్ రెయిన్ గేర్ లేదు నా దగ్గర లగేజ్ కట్టాలంటే లోపలికి వెళ్ళి బ్లాక్ కవర్ ఉంది కానీ అది తీసి మొత్తం లపేట్ చేయాలి దాన్ని ఏడు కాడికి చుట్టి కట్టాలి దాన్ని సో అంత పెద్ద పరిశాన్ అది సో ఏదన్నా ఒక ప్లేస్ మంచి ప్లేస్ చూసుకొని ఆడ బండి పెట్టుకొని నేను తడవద్దు బండి తడవద్దు బాగుంది షెడ్డు నా షాప్ దగ్గర అట్లా అవుతూ బాగుండు ప్రస్తుతానికి అయితే తక్కువే ఉంది వర్షము ఎక్కువైతే మాత్రం మాగేస్తా ముంగడ ఎట్లుందో తెలియదు ఎవరు లేరు కదా మనకి చెప్పటోళ్ళు ఫోన్ తీసి లోపల పెట్టాలి ఎక్కువ అవుతుంది ఇంతకుముందు షెడ్ ఒకటి కనబడ్డది కదా ఆడికే పోదాం ఆడైతేనే కొంచెం కంఫర్ట్ ఉండే ముంగడు ఉందా అన్న వర్షం అటు సైడు వర్షం పడుతుందా అటు సైడ్ ఏమైనా ఐడియా ఉందా ఎవరిని చెప్పిరా లేదా దా ఫుల్ వర్షం పడుతున్నట్టు చేసింది కానీ పడతలేదు అది చూద్దాం ముంగడు ఏమైనా వర్షం ఉంటుందా ఉంటే నేను ఆగేద్దాం లేకపోతే వెళ్తూనే ఉందాం ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్ కాదు కదా ఈ కవర్ కూడా ఉట్టిదే వాటర్ ప్రూఫ్ అసలే కాదు ఇప్పుడు చూసారా ఈ లారీ ఆ లారీ అనుకుండే చూస్తుండగా ఇండికేటర్ లేదు ఏం లేదు ఆ లారీ ఈ లారీని ఓవర్టేక్ చేయడానికి అది బాటిల్ ఆ ఇచ్చిన ఇండికేటర్ లేదు ఏం లేదు రైట్ లెఫ్ట్ చూసేది లేదు వచ్చేస్తారు దమ్ముంటుంది లారీల మధ్యలో నడపాలంటే ఒక ఆంటీ వాళ్ళకి బాగా ఎండ కొడుతున్నట్టుంది చలో చలో బాదా ఈరోజు రాత్రి వారికి నన్ను ఇంట్లో పెట్టాలరా నువ్వు ఉంది తెలంగాణ బైకర్ ఎస్పీ తెలంగాణ బైకర్ ఎస్పీ కాదు నా పేరు కూడా సందీప్ ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు డాడీయా హెల్మెట్ అది మరి హెల్మెట్
ఇసా పెట్టుకొని తిరుగు సరేనా బై సో అక్కడ కనిపిస్తుందా మీకు బ్రిడ్జ్ కనిపిస్తుందో లేదో తెలియదు కానీ అది రాజమండ్రి బ్రిడ్జ్ అనుకుంటా ట్రైన్ అయితే వెళ్తుంది కింద పైన వెహికల్స్ వెళ్తే కింద ట్రైన్ వెళ్తుంది అన్నట్టు 2-in-1 బ్రిడ్జ్ అది సో 100% అది రాజమండ్రి బ్రిడ్జ్ మరి నేనే బ్రిడ్జ్ మీద ఉన్నా గూగుల్లో అయితే తెలుగులో రాసుకుంది ఇది నాకేమో తెలుగు రాదు గోదావరి రివర్ ఇది సో ఇటు పక్క చూద్దాం ఒకసారి ఏ బ్రిడ్జ్ ఉన్నా సో అదృష్టం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ వర్షం పడి పోయింది నేను రాకముందు ఓట్ల మీద కవర్ కప్పిర్రు అంతా వీళ్ళు సెట్ చేస్తా ఉన్నారు పాపం ఈ చెడగొట్టే వాళ్ళు అంటారేమో దేనంటారు కానీ మళ్ళీ ఎండే వరకు మళ్ళీ నా వారం 10 రోజులు పడుతుంది ఈ గూగుల్ తల్లికి ఏమైందో ఉన్నట్టుండి సడన్గా నన్ను ఖమ్మం రూట్లోకి వెళ్ళి ఇట్లా జనగాం నుంచి ఇంటికి తీసుకెళ్దాం అనుకుంది నేనేం తప్ప ఇంత మంచి రోడ్డు ఈ రోడ్డు ఉండదు సూర్యాపేట విజయవాడ రోడ్డు వేరే ఉంటుంది కదా అని నేను అనుకున్నా కానీ దీనికి నచ్చినట్టు ఇది చేద్దామని ట్రై చేసింది ముందు జాగ్రత్త చూసుకున్నదే మంచిది అయింది చలో ప్రగతి రాజమండ్రి దాటి కొంచెం ముందుకు వచ్చా సూర్యాపేటకి ఇంకా 204 కిలోమీటర్ ఉందనగా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఎందుకో తెలియదు ఏషియన్ కింద షిషి అంకుల్ షేక్ ఏమైంది కార్లా ఏమైంది ఈ ట్రాఫిక్ జాము ఎందుకు ఇట్లా బిఎండబ్ల్యూ వా ఏమని ఉందా కార్ అసలు ఖాళీ పట్టుకొని ఇట్లా కూర్చున్నా సో ఆ ట్రాఫిక్ నుంచి అయితే నేను ఎట్లా వాళ్ళు బయటపడ్డా కానీ ఇంకా లారీ మాత్రం తీస్తూనే ఉన్నారు కిందికి వెళ్ళి వెళ్ళాలి ఈ రోడ్డు మాత్రం కన్స్ట్రక్షన్ వర్క్లో జరుగుతుంది ఈ రోడ్డు మాత్రం ఏదో వర్క్ అయితే జరుగుతుంది రోడ్డు మీద దారి ఉందో లేదో తెలియదు అందరు వెనక ఆగిపోయారు నేను మాత్రం ముందుకు వెళ్తున్నా చూద్దాం ఎక్కడో ఒక దిగుతాం కదా దిగకపోతే యూటర్న్ కొట్టుకొని మళ్ళీ వెళ్దాం దాంట్లో ఏముంది కానీ ఇంకా మంచి యూటర్న్ కొట్టుడేంది నాకు ఇంకా ఇది కాన్సెప్ట్ ఏందో అర్థం కాలే నేనే అయ్యో కొద్దిసేపు అవుతే అయిపోతున్నాయి ఈ ట్రాఫిక్ జామ్ చూడండి ఎక్కడ దాకుందో నేనైతే అట్లా ఆన్ యూటర్న్ కొట్టుకుని వచ్చేసిన ఏదో పురుగు నా చెవులలో వారుతుంది పక్కగా ఆపుకొని తీయాలి నేను నా వల్ల కాదు ఈ సింగిల్ వే కష్టాలేం స్వామి ఈ బట్టలన్నీ రేపు వండుకుంటా గూగుల్ తల్లి అప్డేట్ అయిపో చూసారా వెరీ గుడ్ అప్డేట్ అయిపోయింది ఈ ట్రాఫిక్ తగ్గుతూనే లేదుగా అసలు ఎడిదాకుందబ్బా ట్రాఫిక్ పక్కపోటేమో రోడ్డుకి ఎక్కురు ఈ లైన్లో పోతే ఈడ కింద పడతామో తెలియదు కానీ తప్పదు యా బ్రో వచ్చా బ్రో బ్రిడ్జ్ ఎక్కేసినాం బ్రో ముంగడ కారు చూసారా డీసీఎంలో భలే ఉంది
గాలి ఎగిరేసినట్టు ఉందండి అక్కడ. అమ్మయ్యా ఒక కొత్త అప్డేట్ ఇవ్వనా? అమ్మయ్యా మీకు అప్డేట్ ఇవ్వనా? విజయవాడకి ఎంటర్ అయిపోయినాం. రాజమండ్రి నుంచి విజయవాడ దాకా ఒక్క స్టాప్ కూడా తీసుకోకుండా కంటిన్యూ కొట్టిన బండిని. ఓమ్మో లోపడరా. విజయవాడ ఎంటర్ కాగానే మాస్ గాలి దుమారం వర్షం పడుతుంది కావచ్చు నాకు తెలిసి ఫుల్ ఇక్కడ. అరే 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 నాకు హెల్మెట్ ఉండి రైడింగ్ జాకెట్ ఉండి తెలుస్తలేదు కానీ పరిస్థితులు అయితే అవుట్ ఆఫ్ సిచ్యువేషన్స్. వీళ్ళకి అయితే హెల్మెట్ లేదు ఇంకా ఎట్లా భరిస్తారో ఏమో పొరాళ్ళు. అరే 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 నేను వెళ్తానా వెళ్ళానా? ఓ మై గాడ్ దుమ్ము ధూళి వచ్చేయండి అన్నీ పట్టుకోండి అన్నే. గాలి మాత్రం విపరీతంగా వస్తుంది తెలుసా? నేను మాట్లాడేది మీకు కూడా బాగా డిస్టర్బెన్స్ వస్తుండొచ్చు. మీరు నమ్మరు గాలి మాత్రం ఎంత అంటే ఘోరం అసలు. బండి మొత్తం ఇట్లా నెట్ వేస్తుంది, ఇట్లా వన్ సైడ్ నెట్ వేస్తుంది బాగా. నేను అనుకుంటూనే ఉన్నా ఏదో ఒకటి అవుతుంది అని. గాలి దుమారంతో పాటు ఇక్కడ చినుకులు కూడా స్టార్ట్ అయిపోయినాయి. ముంగడ ఫుల్ వర్షం ఉన్నట్టుంది. సో ఇక్కడ కార్ షెడ్ ఉంది, నేనైతే కార్ షెడ్లోకి దూరిపోతా త్రాసంగా తర్వాత. ఎందుకంటే లగేజ్ తడవకూడదు ఏం జరిగినా సరే. చెల్లో వర్షం అయితే తగ్గింది, ముంగడు ఎట్లుందో తెలియదు పరిస్థితి. చలో ఇప్పటికైతే వర్షం తగ్గింది, ఇక ముంగడ పరిస్థితి ఎట్లుందో నాకైతే తెలియదు. కొంచెం రిస్క్ చేసి వెళ్తున్న టైం 16:34 అంటే 18:34 టైం 6:30 అవుతుంది. జస్ట్ మిస్. లారోడు గట్టిగా బ్రేక్ వేసిండు ఆడు, మొత్తం వెనుకటారు మొత్తం తిరిగినాయి. దాని వెనుకనే కారు ఉండే, ఆ కారు వెనుక నేనుండే. అమ్మో ప్రాణాలు దాని చిల్లగాట్లే ఉన్నాయి. ఇవి ముందే హెల్మెట్ పోయిదని నాకు చక్కగా కనిపిస్తలేదు. ఇక్కడ కూడా రా ఎదురుగా వస్తుండు ఉన్నట్టుండి. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది కొంచెం ముందుకు రాగానే. నాకైతే ఇక్కడ ఆగాలని లేదు, పొద్దునే ఉండాలని ఉంది కానీ నాకు ఈ హెల్మెట్ సపోర్ట్ చేస్తలేదు. యాంటీ ఫాగ్ వైజర్ అని ఒకటి ఉంటుంది, ఆ షీట్ వేస్తే అప్పుడు క్లియర్ విజన్ ఉంటుంది. అంటే వాటర్ మొత్తం ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాయి. ఇప్పుడు అట్లా కాదు, వాటర్ మొత్తం దీని మీదనే ఉండి మొత్తం మస్క మస్క కనబడుతుంటుంది అన్నట్టు. క్లియర్ విజన్ లేకపోతే ఏం చేయలేము అసలు, ఎక్కడ కూడా వెళ్ళలేము. చలో హెడ్డింగ్ టువర్డ్స్ సూర్యాపేట. సూర్యాపేట దగ్గర వెళ్తా ఉన్నాం మనం ఇప్పుడు. కానీ నాకు సడన్గా కొండ దండ ఒక విగ్రహం కనిపించింది. అది చూడంగానే కథం వర్షం గాలి ఇవన్నీ ఎదుర్కోవచ్చు అన్న ధైర్యం వచ్చింది. జయ శ్రీరామ్. ఏమున్నాడు ఇప్పుడు కాలే ఆ విగ్రహం చూడండి మాస్ కట్టే. అది అక్కడ కొంచెం చిన్నగా ఉంటుంది, నేను మార్నింగ్ చూపెట్టింది. కానీ ఇది ఇంకా కొంచెం పెద్దగా ఉంటుంది. మాస్గా అనిపిస్తాడు అసలు. జయ శ్రీరామ్ తండ్రి, జయ శ్రీరామ్. కానీ ఇది ఇక్కడే ఉంది, కొంచెం ఇంకోటి ఉంటుంది అనుకుంటా. ఇది ఒకటేనా రెండా? ఏమో నాకు తెలిసేది ఒకటే ఉంటుంది లేని మొత్తంలో. హైదరాబాద్ విజయవాడ వస్తుంటే ఈ మధ్య ఇది ఒకటే ఉంటుంది. భలే కనిపిస్తుంది దూరంకి వెళ్ళి, అయితే ఎంత దూరం పో దగ్గర దగ్గర 2-2.5 kilometers దాకా ఇట్లా కనబడుతుంటాడు. ఇట్లా ముంగడేదో బంక్ ఉంది అమ్మయ్యా, బంక్ కనబడ్డది, బంక్ కనబడ్డది. బంక్లో పోయి పెట్రోల్ కొట్టించుకొని ఆ తర్వాత బయటకు వెళ్తా. కొడతా సూర్యాపేట లాగాలే, మధ్యలో ఆడ అవుతా 12 దగ్గర పక్క అవుతా. అది దాటితే మళ్ళీ సీదా సూర్యాపేట దగ్గర ఆగాలి. ఆంజ కొడితే మళ్ళీ ఇంటికి ఆగాలి. టైం పడంటే ఇదేనేమో. ఫోన్పే కూడా పనిచేస్తలేదు చాయ్ తాగుదామంటే.
హ్యాండ్ క్యాష్ మెయింటైన్ చేయట్లేదు, అకౌంట్లోనే ఉన్న పైసలు. అందుకే ముందు జాగ్రత్త, ఫస్ట్ ఫోన్పే క్యాష్ కట్టేద్దామని, అది ఫస్ట్ ఫోన్పే చేద్దామని అనుకున్నాం, ఫోన్పే అయితేనే లేదు. సో కోయి బాత్ నై, సూర్యాపేట్లో ట్రై చేద్దాం. స్టిల్ 94 కిలోమీటర్స్ టు సూర్యాపేట్. కాసేపట్లో మనం తెలంగాణలో ఇప్పటికి ఎంటర్ అయిపోతున్నాం. అట్లా తెలంగాణ నుంచి పోయి కర్ణాటక, తమిళనాడు, మళ్ళా ఆంధ్ర, మళ్ళా తెలంగాణ, సర్కిల్ అయితే అయిపోయింది పక్కిందికి. సో మీకు అనిపిస్తున్న 0.9 ఈ దెబ్బతో నా 4000 కిలోమీటర్ కథం. సో ఇంకా 800 మీటర్స్ అయితే ఇక్కడ నుంచి రైడ్ తీసేసుకోవాలి. రైడ్ తీసేసుకొని కొడితే మా ఇంట్లోట, కానీ ఆ లోపల నేను చిన్న బ్రేక్ తీసుకుంటా. సో ఇప్పుడు నేను వెళ్ళే రూట్లో ఏంటంటే పబ్లిక్ చాలా తక్కువ, అసలు వెహికల్స్ కూడా ఎక్కువ వెళ్ళనే లేవు. మొత్తం ఇలా డార్క్ ఉంటుంది, రోడ్లు బాగుంటాయి కానీ డార్క్ ఉంటుంది. ఏమైనా పంచర్ అయినా, పెట్రోల్ అయిపోయినా, ఏమైనా ఇక మనం ఏడవాల్సిందే. ఇక్కడ కూర్చొని నెట్టుకుంటూ చీకట్ల వాడి ఏడికను పోతాం చెప్పండి. వెనక పోలేము, ముందు పోలేము. చలో నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే విజయవంతంగా జనగాం కూడా వచ్చేసినాం. కాకపోతే జనగాంకి వచ్చినాక కన్ఫ్యూజ్ అయినా. కింద కనిపిస్తుందా ఎక్స్ప్రెస్ హైవే, అక్కడ సైడ్ లెఫ్ట్కి వెళ్ళాలి నేను. కాకపోతే లాస్ట్ 2-3 టైమ్స్ వచ్చినప్పుడు ఏమైందంటే ఆ కింది నుంచి డైరెక్ట్ ఆ బ్రిడ్జ్ కిందకి వెళ్ళి వచ్చి అటు లెఫ్ట్ తీసుకొని వెళ్ళిపోతుండే. కానీ ఇప్పుడు ఏం చేసిన అంటే బ్రిడ్జ్ ఎక్కేసిన, అప్పుడు కన్స్ట్రక్షన్లో ఉండే అనుకుంటా, ఇప్పుడు మొత్తం క్లియర్ చేసేసారు. సో బ్రిడ్జ్ ఎక్కి దిగుతున్నా, దిగి లెఫ్ట్ తీసుకొని మళ్ళా యూటర్న్ లెఫ్ట్ తీసుకొని మళ్ళీ వెనక పోయి ఆరుడు ఎక్కుతా. టౌన్లోకి అయితే పోవట్లేదు నేను, టౌన్లోకి వెళ్తే మళ్ళీ లేట్ అవుద్ది. సో కొంచెం స్టమక్ పెయిన్ కూడా వస్తుంది, ఏం తినలే కదా. చాలా ఉంది చెప్పుకోవడానికి అమ్మా. చూసారా కార్ ఎట్లా వచ్చిందో, నేనే తప్పు, అసలు రాంగ్ రూట్ ఇది. నేను ఆ అవతల పక్క నుంచి పోవాలి, అవతల పక్క నుంచి పోవాలంటే నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు. అందుకే ఈ రాంగ్ రూట్లోనే ఆపోజిట్ వెళ్ళి వెళ్ళిపోతున్నా. వా సడన్గా స్టమక్ పెయిన్ వస్తుంది, నిద్ర వస్తుంది, రైట్ హ్యాండ్ మొత్తం గుంజుతుంది. హెల్మెట్ పెట్టుకొని నరాలు మెడ నరాలు గుంజుతున్నాయి. కూసొని కూసొని కిందన వస్తుంది, గేర్ రాడ్ వేసి వేసి కాలు ఏళ్ళను వస్తున్నాయి. ఓ చాలా ఉంది బ్రో చెప్పుకోవడానికి, మామూలుగా లేదు. సో ఇక్కడి నుంచి నేను రోడ్ దాటడం ఎలా, యూటర్న్ ఏంటుంది మీద యూటర్న్ ఉందా? అంతేనా? సరే ఓకే రైట్. తెలంగాణ బైక్ రెసిపీ. అవునవును ఓకే. ఎంతైనా మనకి అలవాటు ఉన్న రోడ్లలో బండి నడితే ఆ కిక్కే వేరు తెలుసా. ఇన్ని రోజులు కొత్త రోడ్లు, కొత్త ప్రపంచం, కానీ ఇప్పుడు మాకు తిరిగిన ప్రపంచం, మా చేతులారా మాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్న రోడ్లు అంటే కొత్తగా వేసిలే. కానీ జనగాం టు ఆలేరు అనేది ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాం కాబట్టి మాకు అంత పెద్ద అదే మనం టాస్క్ ఏమనిపించదు ఈ రోడ్లతోటి. సో ఫైనల్లీ ఆలేరు కూడా ఎంటర్ అయిపోతున్నాం. మన ఆలేరు నా ఊరు. నమస్కారం, చేయబొమ్మ మంచిగుంటుంది. నమస్కారం. ఒక్కసారి ఆ రైల్వే స్టేషన్ దాకా వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం, అదో ఆనందం నా కోసం. నైట్ వ్యూ ఎట్లుంటుందో ఒకసారి రికార్డ్ చేసుకుందాం. ఇంతవరకు ఎప్పుడు రికార్డ్ చేయలేదు నైట్ వ్యూ ఆలేరు. సో ఈ వీడియోలో రికార్డ్ చేసుకుంటా. కొత్తలకి ఎవరికైనా చూస్తే ఇది దుర్గమ్మ గుడి,
అమ్మా తల్లి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటాడు వీడు. అయ్యో మాలరు కుక్క. అందరు వండుకున్నారు మంచిగా. టైం 23:59, ఇంకా ఒక నిమిషం అయితే 12 అవుతుంది. సో 12 గంటలకు ఆల్రెడీ రీచ్ అయిపోయాను నేను. సో నెక్స్ట్ డే మండే అదే రైల్వే స్టేషన్ కాడ ఒక్క సెల్ఫీ తీసుకొని పోతే చాలా ఎక్కువ ఏమద్దు. మా ఆలే రైల్వే స్టేషన్.